హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక ఫ్రూట్ అయితే కొన్నాను. ఇప్పటివరకు అయితే దాన్ని నేను టేస్ట్ చేయలేదన్నమాట, ఫస్ట్ టైం తింటున్నాను. అది ఏంటో కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఒంగోలులో డిమార్ట్కి అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు వస్తూ ఆ ఫ్రూట్ని అయితే నేను కొనుక్కొచ్చాను. ఇట్లా సరుకులు కావాలంటే మేము ఇలా డిమార్ట్కి వెళ్ళి అయితే సరుకులు తీసుకొచ్చుకుంటాము. ఇంకో చూస్తున్నారా, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఫ్రూట్స్ ఇలా పెట్టేసి అమ్ముతూ ఉంటారండి, అన్ని రకాల ఫ్రూట్స్. చూస్తున్నారా, డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఇది వచ్చి చాలా రోజులైనా నేనైతే ఇంతవరకు కొనలేదు, ఎందుకంటే దానికి ఖరీదు అలా ఉంటుంది. ఒక ఫ్రూట్ వచ్చేసి 150 రూపీస్ అంట. అంత పెట్టి కొనడం ఎందుకు అని చెప్పేసి నేను ఇప్పటివరకు అయితే కొనలేదు. అసలు అది ఎలా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఒకటి అయితే తీసుకొచ్చానండి. అది కూడా ఎందుకు తీసుకొచ్చానంటే వాళ్ళు రేట్ తక్కువ చేసేకి అయితే తీసుకొచ్చాను. 150 చెప్పారు, కొంచెం బేరమాడేసరికి నాకు 70 రూపీస్కి అయితే ఇచ్చారండి. పర్వాలేదు అనిపించింది. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని అయితే తీసుకొచ్చాను. చూసారు, దాని పీల్ అయితే తీస్తున్నాను నేను. తొక్క ఎలా తీస్తున్నాను చూడండి. దీన్ని బద్దలుగా కాకుండా స్లైసెస్గా కట్ చేద్దాం అనుకున్నాను. దాని కొరకు ముందు పైన స్కిన్ అయితే తీసేయాలి కదా. ఇలా ఒక నిలువుగా ఒక ఘాట్ అయితే పెట్టేసి ఇలా స్కిన్ అంతా అయితే రిమూవ్ చేశాను. అయినా కూడా 150 రూపీస్ అంటే మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి ఫ్రూట్స్ కొనుక్కొని తినాలంటే తినలేరండి, అలానే మిగిలిపోతారు, ఎందుకంటే అంత ఖరీదు ఉన్నాయి. ఇలా తీసేసిన తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేశాను, తలా ఒక 2 స్లైసులు వచ్చేలాగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఇలా మొత్తం స్లైసులుగా కట్ చేశాను. టేస్ట్ చేస్తే కొంచెం నార్మల్గా అనిపించింది, అంతగా అయితే ఏం లేదు. కానీ ఇది పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్కు మంచిది. అలానే తినడమే ఓ మనకి నోటికి టేస్ట్ అయితే ఓ మహా అయితే ఏం లేదు. నాకైతే అలా అనిపించింది, మిగతా మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. ఎలా ఉందంటే ఫ్రూట్ లోపల మనం సబ్జా గింజలను చల్లితే చూడటానికి ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. పర్వాలేదు, నాట్ బ్యాడ్. స్వీట్నెస్ అయితే లేదు ఎక్కువగా, కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇలా డ్రాగన్ ఫ్రూట్ని అయితే మొత్తానికైతే నేనైతే టేస్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.